ఈ దుష్టులు, ఈ దుర్మార్గులు, ఈ స్వార్థపరులు, ఈ నీచులు, ఈ అసహ్యులు రేపు మధ్యాహ్నం 12 గంటలకు తిరుపతిలో ప్రెస్ క్లబ్ కు వెళ్తున్నాను ప్రెస్ మీట్ పెట్టడానికి. రాయలసీమ గురించి నేను రేపు మాట్లాడతా. దమ్ముంటే ఎవడైనా వచ్చి అడ్డుకోండి. నిన్న మా మీద పాడి చేశారు. ఒక వెహికల్ అద్దాలు బదులు కొట్టాను. ఎవరు కొట్టారో దేవుడికి తెలుసు. అంతన ఈ బండి ఆగడానికి స్టార్ట్ అవ్వాలి. దేవుని ఆత్మ నాలో నుండి మాట్లాడుతుంది. బడుగు బలహీన వర్గాలకు అధికారం వస్తుంది. నేను కేసీఆర్ లాగా కూతురు తిట్టడం నాకు రాదు. అప్పుడు 2012-13-14లో తెలుగు వారిని, తెలుగు మీడియాని ఒక గొప్ప తండ్రి లాంటి రామోజీరావు గారు లాంటి వారిని పేరు చెప్పి ఈనాడు ఆంధ్రజ్యోతి కొంతమంది బస్సులో తిట్టి, కూతురు తిట్టి భయపెట్టి స్టోరీలు రాసుకున్నారు. నేను భయపెట్టి స్టోరీలు రాసుకో రాయించు. మీకు చిత్తశుద్ధి ఉంటే రాయను. రాబోయే అధికారం వచ్చే సంవత్సరం తెలంగాణలో మనదే, ప్రజాశాంతి పార్టీదే. అడ్డుకోగలరా? అడ్డుకోండి. ఒక్క ఓటు చేరకూడదని ఒక రిటైర్డ్ జడ్జి పిలిచారుగా ఆయన పేరు శ్రావణ్ కుమార్. జై భీమన్ పార్టీ పెట్టాడట. ఆయనకి చెప్పాను పెట్టకముందే, సార్ సార్ మీరంటే దైవం, మీరు మాట్లాడమే నాకు గౌరవం. ఎందుకు రా బాబు, ఎందుకంటే పార్టీ పెడుతున్నారు, మీరు ఒక ఎమ్మెల్యే అవ్వచ్చు కదా, మంత్రి అవ్వచ్చు అంటే, లేదండి ఒక 50 స్థానాల్లో కొన్ని ఓట్లు చేర్చాలి, కనీసం 500 నుంచి 5000 ఓట్లు చేస్తారు. ఎవరి ఓట్లు చేయిస్తారు? వైఎస్ఆర్సిపి ఓట్లు చేయిస్తారా? వాళ్ళ ఓట్లు ఉంటారు కదా చేర్చడానికి. మీరు చూశారు కదా, 7 పోల్స్ వచ్చాయి బయటికి ఈ 2 నెలల్లో. 164 నుంచి 77% నన్ను కోరుకుంటున్నారు. ఎందుకు? ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్, పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ కోరుకున్నారు. ఈ 2 రాష్ట్రాల్లో నన్ను కోరుకుంటున్నారు. ఎందుకు? ఇప్పుడు ఉన్న రాజకీయ నాయకులు 100,000 కోట్లు అప్పు చేసి ఒక క్యాపిటల్ సిటీ 8 సంవత్సరాల్లో కట్టలేకపోయారు, ఒక స్మార్ట్ సిటీ కట్టలేకపోయారు, ఒక కంపెనీని తీసుకురాలేకపోయారు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేకపోయారు, రైతులు కన్నీళ్లు తుడవలేకపోయారు, ఉన్న భూములు పుట్టలు పుట్టలు కంపెనీలు అమ్మేశారు. చివరికి మిగిలిని అని మన మహాత్ముడు మంత్రి గారు అమ్మేస్తున్నారు. అడిగితే సిబిఐ సిడి కేసులు పెడతారని తెలంగాణలో కేసీఆర్ 8 సంవత్సరాలు నోరు మూసుకున్నారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు సరెండర్ అయిపోయారు. ఇంకా కొత్త ఆయన ఉన్నాడు, ఆయనేమో ఈ మరలా బీజేపీ పార్టీలు పొత్తులు పెట్టుకున్నాడు. పెట్టించి బయటకు వచ్చి 2013లో మాయావతితో కలిసి మరలా ఇప్పుడు బీజేపీతో పొత్తు. ఇక చాలు. నా బడుగు బలహీన వర్గ ప్రజలారా, దేవుడు ఏర్పాటు చేసిన ఈ ప్రజాశాంతి పార్టీ ఎల్కేజీ నుండి పీకేజీ బీజీ వరకు ఉచిత విద్య, ఉచిత వైద్యం, నిరుద్యోగులకు ఉద్యోగాలు, కంపెనీలు ఎలా తీసుకొస్తాం? 5 లక్షల కోట్లు ఇక్కడ వరకు ఉచితంగా ఇచ్చారు. ఇదే నెల్లూరు జిల్లాలో 1000 అనాథులకు, వితంతువులకు సంవత్సరాలు సాయం చేశాం. ఆ తల్లి సోనియా గాంధీ, ఆ దుష్టురాలు స్వార్థపరురాలు అమెరికా ఒత్తిడి పడలేక రాజశేఖర రెడ్డి గారి సమయంలో ప్రజాశాంతి పార్టీ కాకముందే గ్లోబల్ పీస్ను మూసేసి
బీజేపీ వాళ్ళు ఉద్ధరిస్తారు, మంచి చేస్తారు అని వారికి నేను సపోర్ట్ చేసి దేశమంతా తిరిగి మోదీ గారిని గెలిపిస్తే ఈరోజు వారు దేశాన్ని అమ్మేస్తారు. కనుక ఈ సామాజిక న్యాయం లేని పార్టీలకు, అవినీతి పార్టీలకు మీరు గుడ్ బై చెప్పి ఒక్కొక్కరు 0013106345084 నెంబర్కు కాల్ చేయకండి, మెసేజ్లు పెట్టకండి, వాట్సాప్ గ్రూప్లు పెట్టి మీరు నాకు పర్సనల్గా మెసేజ్ పెట్టండి. నరేందర్ మీ నెంబర్ చెప్పు. 8466 83 83 53 53 09 09. నరేందర్ అసిస్టెంట్ మా నెంబర్కు, ఈ రెండు నెంబర్కు మీరు వాట్సాప్ గ్రూప్లు పెట్టండి. ఒక్కొక్కరు రోజుకి గ్రామ కోఆర్డినేటర్లు ఉండవని వారు 100 మందిని చేర్చండి. మిస్ కాల్ నెంబర్ ఎవరి నుంచి తీయండి, అది పార్టీకి మిస్ కాల్ ఇవ్వండి. తెలంగాణలో ఆంధ్రాలో ఉన్నవారు మిస్ కాల్ ఇస్తే పార్లమెంట్కి మా వారు కాల్ చేస్తారు. మా స్టాండ్ ప్రజాశాంతి పార్టీలో ఆంధ్రప్రదేశ్లో 30 లక్షలకు పైగా, తెలంగాణలో 30 లక్షలకు పైగా జాయిన్ అయ్యారు. మీడియా ప్రధాన పాత్ర వహించింది ఇప్పటి వరకు. మరొక్క ఎలక్షన్ టైం వరకు నాకు సహాయం చేయమని కోరుతున్నా. 1-2 ఛానళ్ళ దుష్ప్రచారం మీరు నమ్మకండి. ఆంధ్రప్రదేశ్లో ఇంకా ప్రజాశాంతి పార్టీలో చేరిన వారు, మీరు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటికీ, వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నప్పటికీ, ఏ చిన్న పార్టీలో ఉన్నప్పటికీ, దయచేసి ఈ ఒక్కసారి రాష్ట్రం దేశం శ్రీలంక అవ్వకూడదండి. అప్పులు తీరాలంటే, అభివృద్ధి చేయాలంటే ఇప్పుడున్న ముఖ్యమంత్రులు చేయలేరు, అప్పులే దొరకట్లేదు. కనుక 7998055552కి 7998055552 ఆంధ్రప్రదేశ్లో 1 చివరి నెంబర్ తెలంగాణలో కాల్ మిస్ కాల్ చేయండి. ఒక్క ఓటు చేర్చకండి. శ్రావణ్ కుమార్ గారు, మీ పార్టీ పెట్టకముందే మీకు చెప్పారు, ఓట్లు చేర్చడానికి ఎవరో మీకు 1000 కోట్లు ఇచ్చారా చంద్రబాబు నాయుడు గారు అని అడిగారు. ఎందుకంటే ఓట్లు చేర్చడంలో చంద్రబాబు నాయుడు గారికి భారతరత్న ఇవ్వచ్చు. మాలల మాదిగలు విడగొట్టారు 30 సంవత్సరాల క్రిందట. వద్దు, చంద్రబాబు నాయుడు గారు నా శిష్యులు, మంచి అడ్మినిస్ట్రేటర్, వృద్ధులు అయిపోయారు, రిటైర్.